కొడవలి సుత్తి పార్టీ నానాటికి దారుణంగా తయారవుతుందా? బర్రెలక్కకు పోలైనటువంటి ఓట్ల కూడా సిపిఎం పార్టీకి పోలవలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు సార్. నమస్తే సార్. నమస్తే కృష్ణ. సార్, కామ్రేడ్ల మధ్య బర్రెలక్క చిచ్చు పెట్టిందా? సిపిఎం పరిస్థితి నానాటికి దారుణంగా తయారైతుందా? బర్రెలక్కకు పడినటువంటి ఓట్లు కూడా సిపిఎంకి పడడం లేదా అంటే చాలామంది ఎవరనే సమాధానం ఇస్తున్నారు సార్. సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి కృష్ణ, ఇప్పుడు బర్రెలక్కని మోడల్గా తీసుకొని మనం సిపిఎంని పోల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, ఆయా అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను చూసిన తర్వాత ఈ కంపారిజన్ వస్తుంది. ఇది కేవలం మనం ప్రస్తావించడమే కాదు, సిపిఎం పార్టీలో కూడా ఇదే ప్రస్తావన వస్తుంది. సిపిఎంకు సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరికి, అలాగే తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి ఈ విషయంలో కొంత విభేదాలు, అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలా వద్దా అనేటువంటి విషయంలో ఎన్నికల ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇలా తమ్మినేని వీరభద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు బర్రెలక్క కన్నా కూడా తక్కువ ఓట్లు రావడం జరిగింది. స్వయాన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రంకి వచ్చిన ఓట్లు ఏంటంటే 5308 ఓట్లు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు. అదే బర్రెలక్కకి 5800 వచ్చింది, సుమారుగా 6000 దాకా వచ్చింది అని చెప్పి మనకు తెలుసు. అంటే బర్రెలక్క కన్నా తక్కువ వచ్చినాయి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రంకి. అందుకే ఇప్పుడు తను బర్రెలక్క బెటర్ కదా సిపిఎం పార్టీ కన్నా అని చెప్పి పోలుస్తున్నారు, సోషల్ మీడియాలో పోలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోలిక వచ్చేటువంటి పరిస్థితి సిపిఎం పార్టీని దిగజారిపోయింది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సోషల్ మీడియాలో. అలాంటి ట్వీట్లు కూడా చేస్తున్నారు బర్రెలక్కతో పోల్చి. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష ఒక పెద్ద స్టార్ అయిపోయారు సోషల్ మీడియాలో. అందుకని ఏమాత్రం వీలున్నా కానీ శిరీష్ తోటి పోలుస్తున్నారు అందరూ కూడా. అంటే యమహేమీలు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, యమహేమీలు ప్రచారానికి పెట్టినటువంటి ప్రయత్నాలు ఇవన్నిటిని కూడా శిరీష్ తోటి పోలుస్తూ శిరీషే బెటర్ కదా, రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం కానీ లేదా ఎన్నికల క్యాంపెయిన్ కానీ చేశారు. ఆమెకి సుమారుగా 5800 ఓట్లు వచ్చినాయి. బట్ ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీ, జాతీయ గుర్తింపు కలిగినటువంటి పార్టీ, దాదాపుగా 7 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. సో ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి సిపిఎం పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి శిరీష్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయనంటే మిగతా వాళ్ళ పరిస్థితి చూడు. 19 చోట్ల పోటీ చేసింది సిపిఎం, 19 ప్లేసెస్లో పోటీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా. ఈ 19 చోట్ల 4 చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ 19 చోట్ల అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది సిపిఎం అని అంటే వాస్తవంగా పొత్తుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి అటు సిపిఐ ఇటు సిపిఎం కూడా తొలి రోజుల్లో మంత్రాలు సాగించారు, సంప్రదింపులు జరిపారు. కానీ అక్కడ ఉండేటువంటి బలాబలాలు కానీ లేదంటే పార్టీల మధ్య ఉండేటువంటి ఈక్వేషన్స్ కానీ వీటన్నిటిని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫర్ చేసింది. ఆ ఆఫర్కి సిపిఎం ఒప్పుకుంది, ఒక స్థానం మాత్రం ఇచ్చడానికి సిపిఐ ఒప్పుకుంది. సిపిఎం ఒప్పుకోలేదు. సిపిఎం ఒప్పుకోకపోగా సిపిఎం ఏం చేసిందంటే 18 స్థానాల్లో పోటీ చేసింది. ఈ పోటీ చేయడం వెనక కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహం ఉంది అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే మునుగోడులో ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కూడా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వెళ్ళాయి. దాంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో మునుగోడులు అప్పట్లో గెలిచింది. అయితే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇక్కడ సిపిఐఎంఓ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళింది, ఒక స్థానాన్ని సంపాదించుకుంది, 2 ఎమ్మెల్సీలు కూడా పొందబోతుంది సిపిఐ పార్టీ. అంటే ఎలాగే ఎట్టగేలకు అసెంబ్లీలో అడుగు పెట్టింది, మండలిలో కూడా అడుగు పెట్టబోతుంది. సిపిఎంకి వచ్చేటప్పటికి సిపిఎం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, లాస్ట్కి గౌరవప్రదమైనటువంటి ఓట్లు కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో కొల్లాపూర్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శిరీష్ కన్నా కూడా తక్కువ రావడం అనేది ఇది ఘోరమైనటువంటి అవమానంగా ఆ పార్టీకి భావిస్తూ ఉన్నారు సమాజం కూడా.
సో మనం చూసుకుంటే 19 కాన్స్టిట్యూన్సీలో సిపిఎం పోటీ చేస్తే 15 చోట్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొద్దిగా భద్రాచల సెగ్మెంట్లో కొద్దిగా కొద్దిగా కనిపించింది, ఏదో కొద్దిగా ప్రభావం కనిపించింది, కానీ డిపాజిట్ రాలే ఎక్కడ. మొత్తం సిరీస్ కన్నా తక్కువే. ఆయన పాలేరులో పోటీ చేశారు, వీరభద్రం. వీరభద్రం పాలేరులో పోటీ చేస్తే ఆయనకు 5,308 ఓట్లు వచ్చినాయి. అక్కడ వాస్తవంగా వాళ్ళు 20,000 ఓట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు పాలేరులో. కానీ 5,308 ఓట్లతో సరిపెట్టుకున్నారు సిపిఎం. అలాగే భద్రాచలంలో సిపిఎం అభ్యర్థి భద్రాచలంలో అక్కడ పోటీ చేసినటువంటి సిపిఎంకి 5,860 ఓట్లు వచ్చినాయి. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ భద్రాచలం సైడ్ నుంచి గెలిచారు, అతను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళారు. అవును. సో భద్రాచలంలో కూడా సిపిఎంకి అక్కడ పెద్దగా పట్టున్నటువంటి నియోజకవర్గం వాస్తవంగా సిపిఎంకి అక్కడ కూడా చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. సో సిపిఎం వాస్తవంగా సిపిఎం ఫస్ట్లో 5 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది పొత్తులకు వెళ్ళిన సందర్భంగా. ఏమేమి 5 స్థానాలు? పాలేరు, భద్రాచలము, మదిర, ఇబ్రహీంపట్నము, మిర్యాల కూడా స్థానాలు ఇవ్వాలని కోరింది. కోరితే చివరకు పాలేరు, మిర్యాల కూడా స్థానాలు ఇవ్వాలని కూడా పట్టుబట్టింది. అంటే 2 స్థానాలకు వచ్చింది. ఈ రెండన్నా ఇవ్వండి, మిర్యాల కూడా పాలేరు అని చెప్పాను. కానీ అక్కడ ఉండేటువంటి ఈక్వేషన్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. సో మిర్యాల కూడా స్థానాన్ని అన్నా ఇవ్వాలని చెప్పి అంది. కానీ దానికి కూడా మిర్యాల కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మిర్యాల కూడాలో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాండిడేట్ ఉన్నారు. వైరా స్థానాలు మిర్యాల కూడా ఇవ్వాలని చెప్పి చివరికి పట్టుబట్టింది. అయితే మిర్యాల కూడా ఒక్కటే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ లాస్ట్కి అంగీకరించింది. దానికి కూడా ఒప్పుకోకుండా వీళ్ళు 19 చోట్ల పోటీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. సరే, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటే మిర్యాలు కూడా ఒకటే ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీలు 2 ఇస్తా ఉన్నారు. అలాగే సిపిఐ కూడా ఒక చోట పోటీ చేసి ఒక స్థానం ప్లస్ 2 ఎమ్మెల్సీలు ఇస్తానన్నారు. సిపిఐ ఒప్పుకుంది, సిపిఎం ఒప్పుకోకుండా ఇప్పుడు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? 19 స్థానాల్లో పోటీ చేసింది. మిగతా స్థానాల పరిస్థితి ఏంటి అనే దాని మీద రకరకాలుగా తమ్మినేని వీరభద్రం సూచనలు ఇవ్వడం జరిగింది. తేడా ఏమిచ్చారు? ఈ 19 చోట్ల మినహా మిగిలినటువంటి చోట్ల ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది పోలింగ్ ముందు రోజు నేను చెప్తానని చెప్పి పోలింగ్ ముందు రోజు వరకు తీసుకొచ్చారు. పోలింగ్ ముందు రోజు ఏం చెప్పారు అని అంటే వాళ్ళ సిపిఎం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే మిగిలినటువంటి స్థానాల్లో గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో చూసి గెలిచేటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేయండి అని చెప్పి కొన్ని సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యెచూరికి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. చాలా సీరియస్ అయ్యారు సీతారాం యెచూరి ఈ విషయంలో అనేది అప్పట్లోనే ఎన్నికల ముందే వినిపించింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇక్కడ తమ్మినేని వీరభద్రం చేసినటువంటి తప్పు కారణంగా సిపిఎం ఉనికి కోల్పోయింది అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు జాతీయ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యెచూరి భావిస్తున్నారు. ఈ క్రమంలో సిపిఎంలోనే ఇప్పుడు అంతర్గతంగా లోపలకులు ప్రారంభమయ్యాయి. సో తమ్మినేని వీరభద్రంను తప్పించాలి అనేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని సిపిఎం తీసుకోబోతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు జూలకంటే రంగారెడ్డి లాంటి వాళ్ళు కూడా శిరీష కన్నా కూడా తక్కువ ఓట్లు రాబట్టుకున్నారంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో సిపిఎం ఉందనేది మనకు అర్థం అవుతుంది. సిపిఎం ఉందనేది అర్థం అవుతుంది. సో ఇప్పుడు సిపిఎం చూస్తే కనుక ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు ఇబ్రహీంపట్నంలో పోటీ చేస్తే 3,948 వచ్చినాయి. అశ్వారావుపేటలో పోటీ చేస్తే 2,488 వచ్చినాయి. ఇల్లెందులో పోటీ చేస్తే 2,137 వచ్చినాయి. పాలేరులో పోటీ చేస్తే 5,308, మధురలో హైయెస్ట్గా 6,575 వచ్చినాయి. వైరాలో 4,439 వచ్చినాయి. ఖమ్మంలో 1,940 వచ్చినాయి. సత్తుపల్లిలో 1,210 వచ్చినాయి. మిర్యాల కూడాలో 3,234 వచ్చినాయి. నగిరికల్లో 3,238 వచ్చినాయి. నల్గొండలో 1,439. నల్గొండలో కామ్రేడ్లకు పట్టున్నటువంటి నల్గొండ అలాంటి చోట్లనే 1,439 వచ్చినాయి. మునుగోడులో 2,351 వచ్చినాయి. భువనగిరిలో 1,315 వచ్చినాయి. హుజూర్ నగర్లో 1,414 వచ్చినాయి. కోదాడలో 1,195 వచ్చినాయి. జనగాంలో 1,765 వచ్చినాయి. భద్రాచలంలో 5,860 వచ్చినాయి. పటాన్చెరులో 1,158 వచ్చినాయి. ముషీరాబాద్లో 835 వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల అసలు 100 కన్నా కూడా తక్కువ వచ్చినాయి.
ఇలాంటి పరిస్థితి బరేలక్క అలియాస్ శిరీష కంటే కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని స్థానాల్లో బరేలక్క కన్నా కూడా తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే బరేలక్కకి ఎక్కువ వచ్చింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కంటే కూడా, తమిళనేని వీరభద్రం కంటే కూడా బరేలక్క అలియాస్ శిరీష్కి ఎక్కువ వచ్చింది. ఇదే పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు. అందుకే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సిపిఎం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద. సో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సిపిఎం, అలాగే సిపిఐ కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీ. చాలా కాలం నుంచి ఈ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి భారతదేశ వ్యాప్తంగా కూడా. కానీ గత దశాబ్ద కాలంగా అసలు వీటి ఉనికి ప్రశ్నార్థంగా మారిపోయింది. ఇంకొక పార్టీలుగా మారిపోయాయి, అలాగే మిగతా పార్టీల మీద, ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి రావడంతో జాతీయ పార్టీ హోదా కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో దీంతో జాతీయ హోదా కోల్పోతున్న పరిస్థితి వస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకుంటే జాతీయ కార్యవర్గం మరొక నిర్ణయం తీసుకుంటుంది. జాతీయ కార్యవర్గం చెప్పిన ప్రధాన కార్యదర్శి చెప్పినటువంటి ఆదేశాలు విననటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో సిపిఎం. సో ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెద్ద భారీ మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది సిపిఎం లో అంతర్గతంగా అనేది వినిపిస్తోంది. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎప్పుడు సిపిఎం పార్టీ చవి చూడలేదు. దారుణమైన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయ్యాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. కానీ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో అటు జాతీయ పత్తికి విలువ లేకుండా పోతుంది. రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా అది ఇప్పుడు కూడా విజయవంతం కాలేదు. అటు ఒకసారి మునుగోల్లో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీతో మేము మోసపోయామని చెప్పి చెప్తూనే కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి మళ్ళా 19 స్థానాల్లో పోటీకి దిగటం. సిపిఎం దిగినటువంటి వెంటనే అనౌన్స్మెంట్ చేసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సహకరించేందుకు తెర వెనుక సిపిఎం సిద్ధపడింది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంది ఆ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ వైపు సిపిఐ ఉంటే సిపిఎం వచ్చేసి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంది. అసలు తమ్మినేని వీరభద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మీద సీతారాం యెచూరి ఆశ్చర్యం వ్యక్తపోయారు, ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో కాకపోతే మిగతా పార్టీలాగా వీధిని పట్టాలు లేదంటే విమర్శలు చేసుకోవటం అలా ఉండవు. కాబట్టి ఇది సీక్రెట్గా జరిగినటువంటి సమావేశాల్లో రాష్ట్ర కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం మీద జాతీయ కార్యవర్గం కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, జాతీయ కార్యవర్గం ఇష్టం లేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ ఏకపక్షంగా రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇవాళ తెలంగాణ సమాజం ముందు సిపిఎం అబాస్ పాలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో పొత్తుకున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యంగా ఇండియా కూటమిలో ఉంది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు. అలాంటి సందర్భంలో ఇప్పుడు సిపిఎం వేసినటువంటి అడుగు భారీ నష్టాన్ని భవిష్యత్తులో ఆ పార్టీకి కలిగించే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కామ్రేడ్ నుంచి వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లోనైనా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇండియా కూటమిలో పనిచేస్తాయా లేదంటే రాష్ట్రంలో వేరు దేశంలో వేరు అనేటువంటి యాంగిల్లో కనుక వెళ్తే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే నష్టపోయారో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అక్కడ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది కామ్రేడ్లో ఉన్నటువంటి ఆందోళన. మరొక విషయం ఏంటంటే వాస్తవంగా ఈ 19 కాన్స్టిట్యూన్సీల్లో చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ సిపిఎం ఉంది. కానీ సిపిఎం ఓటర్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది చాలా క్లియర్ కట్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక 4 చోట్లేమో బీఆర్ఎస్ పార్టీకి, మిగిలిన చోట్లేమో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. 19లో 4 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, మిగిలిన చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అంటే సిపిఎం రాష్ట్ర కార్యవర్గం చెప్పినటువంటి మాట లేదంటే ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఆ పార్టీ క్యాడరు గంపగుత్తగా లేదంటే ఆ పార్టీ క్యాడరు ఏకపక్షంగా వినలేదు ఆ పార్టీ కార్యవర్గం ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూడా పట్టించుకోలేదు అనేది ఈ రిజల్ట్ బట్టి అర్థమవుతుంది. సో ఒకవైపు ఏమో ఓటర్స్ విషయంలో నష్టపోయారు, మరోవైపు 19 చోట్ల పోటీ చేసి నిర్ణయం పరంగా కూడా తప్పు చేశామని చెప్పి బాగుంటుంది. ఇంకొక వైపు జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్లో సిపిఎం అనేది మరొక రకంగా వెళ్తుంది అనేటువంటి భావన కూడా వ్యక్తమైంది. సో తెర వెనుక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా నిర్ణయాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఆ పార్టీ ఎదుర్కొంటుంది. సో కాబట్టి ఇన్ని ఆరోపణలు, ఇన్ని అపవాదులు, ఇన్ని అభియోగాలు వస్తున్నటువంటి క్రమంలో
భవిష్యత్తులో మరి సిపిఎం పార్టీ ఏం చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైతే జరిగినటువంటి నష్టాన్ని బరిలెక్క అలియాస్ సిరీస్ వచ్చినటువంటి ఓట్ల రూపంలో హైలైట్ చేస్తున్నారు పార్టీని. అంటే ఒక జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి ఒక పార్టీని ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బరిలెక్క అలియాస్ సిరీస్కు లభించినటువంటి ఓట్లతో పోలుస్తున్నారంటే ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అనేది మనం ప్రత్యేకంగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీకి ఉన్నటువంటి నేతలు తీసుకోవడం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తాయి అనేది ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.